హలో ఎవ్రీవన్. చాలామంది పీసెట్ అనేది వాటి గురించిన ఇంకొంచెం డీటెయిల్స్ తెలియజేయమని అడుగుతూ ఉన్నారు. సో అందు నిమిత్తం ఒక వీడియో చేస్తున్నాను. టీఎస్ పీసెట్ మరి నోటిఫికేషన్ ఈ సంవత్సరం రిలీజ్ అయింది. 21వ తారీఖు ఫిబ్రవరి నాడు మరి అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇది ఈవెంట్స్ ద్వారా ఇంటర్న్ జరుగుతుంది, రిటర్న్ ఎగ్జామ్ కాదు. గమనించాలి, ఇక్కడ షెడ్యూల్ని మనం గమనించవచ్చు. 13వ తారీఖు లాస్ట్ డేట్. మిగతా డేట్లో కూడా వివిధ ఫీజ్ లేట్ ఫీ తోటి కూడా కట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వెబ్సైట్ ఏ విధంగా గూగుల్లో ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. యూజర్ గైడ్ అనేది రైట్ సైడ్ మూలకు పైన ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఏ విధంగా అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు, అంటే ఏమేమి అవసరమో, ఫోటో, సిగ్నేచర్, ఇంకా సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలనేది ఆ యూజర్ గైడ్లో ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. చూడండి, ఫీజు అనేది ఎస్సీ ఎస్టీకి 400 రూపాయలు, మిగతా వారికి 800 రూపాయలు ఉంటుంది. ఇది 400 మార్క్స్కి ఈవెంట్స్ ఉంటుంది, ఇంకొకటి 100 మార్క్స్ గేమ్స్ స్కిల్ టెస్ట్ పైన ఉంటుంది. మీరు అప్లై ఆన్లైన్లో ఫిల్ చేసేటప్పుడు లాంగ్ జంప్ లేదా హై జంప్ అనేది ఒకటే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీపీడి కోర్సు ఇంటర్ తర్వాత 3 ఇయర్స్ కోర్స్ ఏదైనా చేసిన వాళ్ళు బీపీడి కోర్సుకి అర్హులు. మరి పీజీ అయిపోయిన వాళ్ళు కూడా మరి బీపీడి కోర్సు వాళ్ళు చేస్తూ ఉంటారు. కింద ఇంకొకటి ఇంటర్మీడియట్తో డిపిఈడి అనేది కోర్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నాకు తెలిసి మరి తెలంగాణలో 15 నుండి 18 కాలేజీలు ఉన్నాయి. అందులో కాలేజీకి 100 చొప్పున సీట్లు ఉంటాయి. మరి డిపిడి సీట్లు అనేది చాలా చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 350 సీట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఎగ్జామ్స్ మూమెంట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మరి ఈవెంట్స్కి వెళ్ళాలంటుంది. నల్గొండలో మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు నిర్వహిస్తున్నారు ఈ యొక్క టీఎస్పిఎస్ఎట్ని. మీరు ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈవెంట్స్ని చేయాల్సి ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని మీకు డిస్ప్లే చేస్తున్నాను. 100 మీటర్స్ షార్ట్ పుట్, 800 లాంగ్ జంప్ లేదా హై జంప్ని చేయాల్సి ఉంటుంది. గర్ల్స్ 400 మాత్రమే పరిగెత్తాల్సి ఉంటుంది, బాయ్స్ 800 పరిగెత్తాల్సి ఉంటుంది. చూడండి, ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట కానీ ఆ సమయంలో మళ్ళీ గేమ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది 100 మార్క్స్కి. మీరు మిమ్మల్ని గేమ్స్ ఆడిపిస్తారు, వాటిపైన ఆడించిన తర్వాత అందరినీ వరుసగా నిలబెట్టి వాటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, స్కిల్స్, టెక్నిక్స్ పూర్తి డీటెయిల్స్ని అడిగి మీకు ఎంత పరిజ్ఞానం ఉందో దాన్ని తెలుసుకొని దానికి మీకు మార్క్స్ ఇస్తారు. 400 మార్క్స్ను ఈ 100 గేమ్స్ మార్క్స్, 500 మార్క్స్ మొత్తం. ఈ 500 మార్క్స్ కాకుండా ఇంకెవరికైనా స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అలాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి, వాటికి కూడా అడిషనల్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఆ టోటల్ మార్క్స్ కలిపి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంకుని బట్టి మీకు సీట్ అలాట్ ఇక్కడ అనేది వస్తుంది. ఎన్సీసీ క్యాప్ కోటా కూడా, వాటికి సపరేట్ కొన్ని సీట్స్ ఉంటాయి. ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ ద్వారా మీరు కాలేజీలో సీట్ వస్తుంది. కాలేజీలో ఇది 2 ఇయర్స్ కోర్సు గమనించండి. ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని డిస్ప్లే చేస్తున్నాను. థియరీ క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ పూట గ్రౌండ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి గేమ్ పైన అన్ని టీచింగ్ చేస్తారు, గమనించండి. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇయర్కి 2 సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్గా స్కూళ్ళకి వెళ్ళి టీచింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ థియరీ ఎగ్జామ్ కాకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అధికారులు వచ్చి మరి కాలేజీలో ఏం నేర్చుకున్నారు పిల్లలన్నీ, అన్ని స్కిల్ టెస్ట్ ఏ విధంగా అన్ని వాటిని డెమాన్స్ట్రేషన్ చేయించి అన్ని గమనించి మార్క్స్ ఇవ్వడం మీకు జరుగుతుంది. ఇది మా పిక్చర్. ఇది నేను కంప్లీట్ చేసిన కోర్స్ని డిస్ప్లే చేస్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ని ఆ కోర్స్ని బీపీడీ అయినా డిపిడి అయినా ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు. మరి అందరికీ ఆల్ ద బెస్ట్. మరి అప్లికేషన్ స్టార్ట్ అయింది, అందరూ ఆసక్తి ఉన్నవాళ్ళు అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.